హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఆవకాయ పచ్చడి పెట్టుకుందాం. ఈరోజు పెట్టామంటే వచ్చే సంవత్సరం వరకు ఇదే రంగు ఇదే రుచితోటి చాలా చాలా బాగుంటుంది. అలాగే మామిడికాయ మొక్క మెత్తబడకుండా మనకి సంవత్సరం అయినా చక్కగా గట్టిగా బాగుంటుంది. నేను చెప్పిన విధంగా తయారు చేయండి. చిన్న చిన్న టిప్స్ పాటించి చక్కగా ఆవకాయ పెట్టుకుందాం. అది కూడా నేను గిన్నె కొలతలతోటి ఈరోజు ఆవకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తాను. నేనైతే చెరుకు రసాలు తీసుకున్నాను. ఈ మామిడికాయలని ఒక బకెట్లో నీళ్లు పోసి కొంచెం ఉప్పు వేసి ఒక గంట సేపు మామిడికాయలని ఇలా నీటిలో ఉంచిన తర్వాత చేతితోటి ఇలా పామి శుభ్రంగా మామిడికాయలని కడగాలి. ఇలా కడిగిన మామిడికాయలను క్లాత్ మీద పెట్టుకుందాం. ఇలా అన్ని కాయలని శుభ్రంగా కడగాలి. ఇలా అన్ని కడిగిన తర్వాత మొత్తం ఒక క్లాత్ తోటి తడి లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలి. ఒక కాటన్ క్లాత్ తోటి మామిడికాయలని శుభ్రంగా ఇలా తుడుచుకోవాలి. తుడిచిన తర్వాత మామిడికాయల ముక్కలు మనం కట్ చేసుకోవచ్చు, లేదంటే బయటైనా మనం కట్ చేయించుకోవచ్చు. ఇలా అన్ని కాయల్ని తుడవాలి. తుడిచిన తర్వాత నేను ముక్కలు కట్ చేయించాను. ఇలా ముక్కల్ని శుభ్రంగా తుడవాలి. నేను ముందే తుడిచి ఉంచుకున్నాను మామిడికాయ ముక్కలను. మీకు ఒక మామిడికాయ ముక్కని తుడిచి చూపిస్తాను. ఇలా క్లాత్ తోటి కాటన్ క్లాత్తో తుడుచుకోవాలి. ఈ మధ్యలో జీడి ఉంటుంది, ఇది కూడా పైన పొరలా ఉంటుంది, దీన్ని కూడా తీసి అన్ని ముక్కల్ని శుభ్రంగా క్లాత్తో తుడవాలి. తుడిచిన తర్వాత ఒక 5 నిమిషాలు ప్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. నేను ముందుగా అన్నీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందాం. కప్పుతో మీకు కప్పుతో కొలతలు చూపిస్తున్నాను కదా, ఒక బేషన్ గిన్నె, ఒక బౌలు, ఈ రెండు కూడా తడి లేకుండా చక్కగా పొడిగా ఉండాలి. ఆవకాయకి ఎప్పుడు మన గిన్నెలు కూడా శుభ్రంగా తీసుకోవాలి. నేను తీసుకునే బౌల్తోటి 4 కప్పులు మామిడికాయ ముక్కలు ఉన్నాయి. ఇలా 4 ముక్కలు మామిడికాయ ముక్కలకి 1 కప్పు ఆయిల్ వేసుకోవాలి. నేనైతే నువ్వుల నూనె తీసుకుంటున్నాను, పల్లి ఆయిల్ అయినా తీసుకోవచ్చు. 1 కప్పు నువ్వుల నూనె తీసుకున్నాను కదా, ఈ మామిడికాయ ముక్కల్ని ముక్కల్లోనే చక్కగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని ముక్కలకి బాగా ఆయిల్ పట్టేలాగా చేతితో కలుపుకోవాలి. చేయి కూడా పొడిగా ఉండాలి, తడి అనేది లేకూడదు. అప్పుడే మనకి పచ్చడి పాడవకుండా చక్కగా ఉంటుంది. ఈ ముక్కలకి అన్నట్లుగా ఆయిల్ పట్టేలా చేయాలి. అలాగే 1 స్పూన్ పసుపు కూడా వేసుకుందాం. 1 స్పూన్ పసుపు వేసుకొని మరలా ఒకసారి అంతా కలుపుకుందాం. ముక్కలు అన్నిటికీ ఆయిల్ బాగా పట్టేలా కలుపుకోవాలి. నేను తక్కువ ముక్కలు ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా ఆయిల్ వేసేసి చక్కగా కలిపాను. అదే ఎక్కువ ముక్కలు ఉంటే ఆయిల్లో కొద్ది కొద్దిగా ముక్కలు వేసుకొని కలుపుకొని వేరొక బౌల్లో పెట్టుకోండి. నాకైతే మామిడికాయ ముక్కలు తక్కువ ఉన్నాయి కాబట్టి ఇలా ఆయిల్ వేసి పసుపు వేసుకొని చక్కగా చేతితో కలుపుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు 1 ప్లేట్ తీసుకోవాలి. ఈ ప్లేట్ కూడా తడి లేకుండా పొడిగా ఉండేది చూసుకోండి. ఆవాల్ని ఎండలో ఆరబెట్టి మిక్సీలో వేసి పొడి చేసి దాన్ని జల్లించాలి. ఇలా జల్లించిన తర్వాత నేను 1 కప్పు ఆవు పిండి తీసుకున్నాను. ముందుగా ఇవన్నీ చేసి పెట్టుకున్నాను. అదే కప్పుతోటి 1 కప్పు కారం వేసుకోవాలి. కల్లుప్పుని మనం ఎండలో ఆరబెట్టి దాన్ని మిక్సీలో వేసి ఇలా మిక్సీలో వేసుకున్న తర్వాత మనం కల్లుప్పును తీసుకోవాలి. ఇప్పుడు 1 కప్పును ఎండగా వేయకుండా కొంచెం వెల్త్గానే వేసుకోండి ఉప్పు. మీరు సాల్ట్ తీసుకోకూడదు, కల్లుప్పు అయితేనే నిలవ పచ్చళ్ళకి బాగుంటుంది. అలాగే అదే కప్పుతోటి 1/2 కప్పు వెల్లుల్లి రేకలు పొట్టు తీసి వెల్లుల్లి రేకలు వేసుకోవాలి. 1 పెద్ద స్పూన్ తోటి మెంతులు కూడా వేసుకోవాలి. వేసుకొని ఇవన్నీ బాగా చేతితో కలుపుకోండి. చేయి కూడా తడి లేకుండా చక్కగా పొడిగా ఉండేలా చూసుకొని మనకు అప్పుడైతేనే పచ్చడి మనకి నిలవ ఉంటుంది. వెల్లుల్లి రేకలు కూడా మనం కొద్దిగా ఆయిల్ రాసి ఎండలో 1 గంట సేపు ఉంచామంటే పొట్టు తీయడం కూడా చాలా సింపుల్గా తీసుకోవచ్చు. ఇవన్నీ బాగా చేతితోటి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ముందుగా మనం ఆవకాయ ముక్కల్లోని ఆయిల్ పట్టించాం కదా, దీంట్లో వేసుకోవాలి. వేసుకొని చక్కగా ముక్క ముక్కకి మొత్తం అంతా బాగా పట్టేలాక ఇవంతా బాగా కలుపుకోవాలి. చేతితోటి కలుపుకోండి, చేతితోటి అయితేనే బాగా కలుస్తుంది. చూడండి, ఇలా మొత్తం అంతా మనం కలుపుకున్నాం కదా,
చూడండి ఈ విధంగా మొత్తం అంతా కలుపుకోవాలి. నేనైతే జాడీని తీసుకున్నాను, జాడీని కూడా ఒక 10 నిమిషాలు ఎండలో పెట్టుకున్నాను, శుభ్రంగా కడిగి ఎండలో పెట్టుకున్నాను. తడి లేకుండా జాడీని తీసుకొని మనం ఏ కప్ తోటైతే ముక్కలు కొలుచుకున్నామో అదే కప్ తోటి 1/2 కప్ నువ్వుల నూనె కొద్దిగా జాడీలో వేసి ఇలా జాడీని చేతితోటి ఈ విధంగానే మనం కలుపుకున్న ఆవకాయ పచ్చడిని ఇందులో వేసుకోవాలి. పల్లి ఆయిల్ అయినా వాడచ్చు, లేదంటే నువ్వుల నూనె అయినా వాడుకోవచ్చు. నేనైతే నువ్వుల నూనె తీసుకున్నాను. ఇలా కలిపిన పచ్చడిని జాడీలో పెట్టుకోవాలి. ఇలా జాడీలో పెట్టిన తర్వాత జాడీని కూడా శుభ్రంగా తుడుద్దాము. ఇలా చేతితో ఈ విధంగా నొక్కాలి. మనం మొక్కలు వేసిన తర్వాత బాగా చేతి ఇలా నొక్కాలి. ఇలా నొక్కిన తర్వాత మిగిలిన ఆయిల్ ఉంది కదా, ఈ ఆయిల్ కూడా వేసుకోవాలి. అంటే నాకు 1.5 కప్పు ఆయిల్ పట్టింది. ఆయిల్ వేసిన తర్వాత చేతితో చక్కగా ఇలా నొక్కాలి. ఇలా నొక్కిన తర్వాత జాడీకి చుట్టూరు ఉన్నదంతా కూడా ఒక కాటన్ క్లాత్ తోటి శుభ్రంగా తుడవాలి. ఇలా తుడిచి శుభ్రంగా అంతా తుడిచిన తర్వాత మూత పెట్టుకుని దీన్ని 3 రోజులు పక్కన పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకుని 3 రోజులు పక్కన పెట్టుకోవాలి. 3వ రోజు అయిన తర్వాత మీకు చూపిస్తాను. ఈ బేషన్లో మనకి ఆవకాయ ఉంది కదా, కొంచెం అన్నం కలిపాను. అన్నం కలిపిన తర్వాత ఇవి ఒక్కొక్కటి ముద్దలు పెడుతున్నాను. చాలా చాలా మనకు పచ్చడి కంటే ఈ మనకు బేషన్లోని చక్కగా ఇలా కలిపి ముద్దలు తింటే ఇంకా రుచి చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ఆవకాయ కలిపిన తర్వాత ఆ బేషన్లో అన్నం కలుపుకొని తినండి, చాలా చాలా బాగుంటుంది. మూడు రోజుల తర్వాత మీకు మూత తీసి చూపిస్తాను. చక్కగా ఆయిల్ కూడా పైకి తేలింది. దీన్ని మనం ఒక బేషన్ గిన్నెలో వేసుకుందాం. ఈ గిన్నె కూడా తడి లేకుండా పొడిగా ఉండాలి. గరిట కూడా చక్కగా పొడిగా ఉండాలి. ఈ గరిటతోటి మన బేషన్ గిన్నెలో వేసుకుందాం. మనకి ఇంకా ఆయిల్ కూడా కరెక్ట్గా సరిపోద్ది. ఇంకా ఆయిల్ కూడా నాకు పట్టలేదు, అంటే 1.5 కప్పు ఆయిల్ పట్టింది అంతే. ఈ జాడీలో పచ్చడి అంతా మనం బేషన్లో వేసుకుందాం. వేసుకొని ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూడండి. నాకైతే ఉప్పు అన్నీ కారం అన్నీ కరెక్ట్గా సరిపోయింది. మీకు కొద్దిగా సాల్ట్ చాలలేదు అంటే కల్లుప్పుని మిక్సీలో వేసుకుని 1-3 స్పూన్లు కలుపుకోండి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. ఇలా బేషన్లో వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని నేను 1 గంట సేపు ఎండలో ఆరబెట్టుకున్నాను. ఈ ఆరబెట్టుకునేటప్పుడు కొంచెం దగ్గర ఉండండి, లేదంటే కాకలయి ఉంటాయి. 1 గంట సేపు ఆరబెట్టుకున్న తర్వాత మీకు చూపిస్తాను. ఇలా ఆరిన తర్వాత 1 గంట సేపు బయటను ఉంచండి చల్లారాలి. ఒకసారి అంతా కలుపుకోండి. నేను కొద్దిగా బాటిల్లోకి తీసుకుంటున్నాను, గాజు సీసాలోకి తీసుకుంటున్నాను. ఈ గాజు బాటిల్ కూడా పొడిగా ఉండాలి, తడి లేకుండా చక్కగా పొడిగా ఉండాలి. మిగతా దాన్ని మనం జాడీలో పెట్టుకోవాలి. మనం వాడుకునే దాన్ని కొద్దిగా చిన్న బాటిల్లో తీసుకుని ఉంచుకుంటే మనకి ఎప్పుడైనా అయిపోయినప్పుడు మళ్ళీ జాడీలో తీసుకోవచ్చు. అలాగే మనం ఆయిల్ కూడా కరెక్ట్గా ఉండాలి, అంటే పచ్చడి ములిగే వరకు ఆయిల్ కూడా ఉండాలి. ఆయిల్ మీకు తక్కువ అయింది అనిపిస్తే ఆయిల్ వేసుకోండి. నేను చెప్పిన విధంగా ఈ కొలతలతో చేశారంటే పచ్చడి చాలా చాలా బాగుంటుంది. ఆవకాయ అమ్మని మర్చిపోలేము, అలాగే ఆవకాయను కూడా మర్చిపోలేము. అంత బాగుంటుంది, ఎప్పుడు మనం తిన్నా బోర్ కొట్టదు. ఆవకాయ మాత్రం చాలా చాలా రుచికరంగా ఉంటుంది. తప్పకుండా నేను చెప్పిన విధంగా తయారు చేయండి. ఇలా బాటిల్లో వేసుకున్నాం కదా, నేనైతే ఇది డైలీ వాడుకోనకి ఇలా బాటిల్లో వేసుకున్నాను. మిగతా పచ్చడిని మళ్ళీ జాడీలో పెట్టుకుంటున్నాను. ఈ జాడీ కూడా చక్కగా పొడిగా ఉండేలా చూసుకోండి, తడి లేకుండా. ఈ మిగిలిన పచ్చడిని నేను జాడీలో వేసుకుంటున్నాను. నాకైతే ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయి చాలా చాలా బాగుంది. చాలా సింపుల్గా మనం గిన్నె కొలతలతో ఈరోజు చూపించాను. మీరు మీలో ఎవరికైనా తెలియకపోతే ఒకసారి చూడండి, చూసి చేసుకోండి. చాలా సింపుల్గా మనం ఆవకాయ తయారు చేసుకోవచ్చు, చాలా చాలా బాగుంది. ఇలా మొత్తం పచ్చడంతా మనం జాడీలో వేసుకుందాం.
ఇలా వేసిన తర్వాత పైన ఉన్నది క్లాత్ తోటి శుభ్రంగా తొడవాలి. ఆయిల్ కూడా పైకి తేలేలాగా ఉండాలి. ఇలా నొక్కండి. వేసిన తర్వాత ఇలా గరిటతో చక్కగా ఇలా నొక్కితే మనకు ఆయిల్ అంతా పైకి తేలుతుంది. ఇలా మనం నొక్కిన తర్వాత పైన మూత పెట్టుకుని ఒక క్లాత్ వేసి ఇలా క్లాత్ వేసి జాడీని ఇలాగ తాడుతో కట్టి ఉంచుకోవాలి. దీన్ని మనం పైన పెట్టుకోవాలి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకు కావలసినంత ఆవకాయ తీసుకోవచ్చు. ఇంకెందుకు అలసం, చాలా సింపుల్గా ఈరోజు మీరు ఆవకాయ పెట్టుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.